అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆహ్వానిస్తా ఉన్నాను. అదే విధంగా చాలా రోజుల నుంచి కేఎల్ యూనివర్సిటీ నుంచి మేడం సెక్రటరీ గారు శ్రీమతి కాంతలక్ష్మి గారు నన్ను ఈ 100 కోర్స్ ఏదైతే స్కాలర్షిప్ ఉందో పిల్లలకు ఆ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి రమ్మన్నారు. నేను కొంచెం బిజీ స్కెడ్యూల్ తోటి రాలేకపోయినా సారీ చెప్పు. ఏదేమైనా ఒక మంచి ఆలోచనతో దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఈ యొక్క కేఎల్ యూనివర్సిటీ విద్యాలయాలు ఏర్పాటు చేసుకొని యూనివర్సిటీని ఏర్పాటు మరియు అనేక మంది పేద విద్యార్థులకు అదేవిధంగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తూ అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి పిల్లలందరికీ కూడా ప్లేస్మెంట్స్ వారు ఎదుగుతున్నందుకు వారిని ప్రప్రథమంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పిల్లల జీవితాలలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యతో పాటు విజ్ఞానము అదేవిధంగా విలువలు నేర్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఉన్నటువంటి సంస్కృతి చూస్తే హైదరాబాద్లో గతం నుంచి ఒక ఆనవాయితీగా కనిపిస్తుంది. చాలా క్లబ్బులు పబ్బులు పెరిగినాయి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉక్కా గుక్కా ఇట్లా క్లబ్ల సంస్కృతి మీద కూడా మరి దాన్ని తగ్గించాలి, పూర్తిగా నిషేధించాలన్నటువంటి లక్ష్యంగా అడుగులేస్తున్నారు. యువతను మేము ఒకటే కోరుతున్నాం, తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు ఆకాంక్షలు అదేవిధంగా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు టార్గెట్ రీచ్ కావాలంటే మరి మన యొక్క మనసును అదేవిధంగా విద్యాలయాల్లో ఉన్నప్పుడు బయటికి పోకుండా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి. ఈ దేశ నిర్మాతలు మీరు కాబట్టి ఆ విద్యార్థులందరూ కూడా రేపటి మన మానవ వనరులు, ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలంటే కాబట్టి విద్యాలయాలలో జరిగేటువంటి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క యూనివర్సిటీ కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పేద విద్యార్థులకు ఇంకో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కష్టమవుతుంది కాబట్టి మరి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడము అదేవిధంగా ఇక్కడ చదువుకున్న తర్వాత గుట్టిగా ఇలా అంటే పంపించకుండా ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు, ఒక దారి కూడా చూపుతున్నారు. అది చాలా మంచి పరిణామము. వారిని ఇంకా అంటే వేలాది మంది విద్యార్థులకు మంచి లైఫ్ ఇచ్చే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేఎల్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.